हाय फ्रेंड्स, नेनु मी श्रेवंती। वेलकम टू माय चैनल श्रेवंती समेत गुरु। ई रोज नेनु मरक सिंपल अंड टेस्टी रेसिपी तो मी मुंदुकु वच्चानंडी। अदेंटंटे सूजी कस्टर्ड बर्फी। इदी स्वीट शॉप लो दोरिके बर्फी कंटे चाला बागुंटुंदी। ఇలా ఒకసారి స్వీట్ చేసి పెట్టారంటే స్వీట్ తినని వాళ్ళు కూడా మళ్ళీ ఇంకో స్వీట్ కావాలి అని అంత అడిగే అంత టేస్టీగా ఉంటుంది। ఇది చేయడం కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు। ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి ఇది చేసేసుకోవచ్చండి। ఇక మరెందుకు ఆలస్యం, మాటలతో టైం వేస్ట్ ఎందుకండి, రండి చూసేద్దాం। ఇప్పుడు స్టవ్ పైన ఒక పాత్ర పెట్టేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లోకి ఒక కప్పు షుగర్ అనేది తీసుకొని అదే కప్పు తోటి 1.5 కప్పుల వాటర్ అనేది కూడా యాడ్ చేసుకొని ఈ షుగర్ నంతా కరిగేంత వరకు కరిగించేసుకోవాలండి। ఈ విధంగా కలుపుకుంటూ కరిగించేసుకోవడం వల్ల మనకి త్వరగా షుగర్ అనేది కలిసిపోతుంది। ఈ విధంగా షుగర్ అంత నీట్గా కరిగిపోయిన తర్వాత మనం అదే కప్పు తోటి 1/2 కప్పు పాలను తీసుకొని 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ ని తీసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్ లో పెట్టేసుకొని మనం మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఆ షుగర్ సిరప్ లోకి కలిపేసుకుందామండి। ఈ విధంగా సిమ్ లో పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు, అంటే మనకి మనం తీసుకున్న కస్టర్డ్ పౌడర్ సిరప్ కొంచెం దగ్గరగా వస్తుంది అనే లోపు స్టవ్ ను బంద్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి। ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఇక్కడ నేను 4 స్పూన్ల నెయ్యి అనేది కడాయిలోకి యాడ్ చేసుకొని అది కరిగిన తర్వాత మనం ఏ కప్పుతైతే షుగర్ తీసుకున్నామో అదే కప్పు తోటి నేను బొంబాయి రవ తీసుకుంటున్నానండి। ఈ రవనంతా ఈ విధంగా కలుపుకుంటూ ఈవెన్గా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఏందంటే ఆ సూజీ అదే ఉప్మా రవ అనేది నీట్గా ఫ్రై అయిపోతుందండి। చూడండి, మనకి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ కస్టర్డ్ పౌడర్ సిరప్ ని కలిపేసుకోవాలండి। ఈ విధంగా కలుపుకొని ఉండలు లేకుండా నీట్గా అంతా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు అనేది ఉండకూడదండి। ఇది సిరప్ అనేది మరీ చల్లగా అయిపోకూడదు, గోరువెచ్చగా ఉండాలి, అప్పుడే మనకు ఉండలు కట్టకుండా నీట్గా బాగా వస్తుందండి। ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి ఆ సిరప్ అనేది, అంటే ఆ సిరప్ని ఆ రవ్వ అనేది అబ్జర్వ్ చేసేసుకొని దగ్గర పడుతుంది। ఇక్కడ నేను 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్, అంటే యాలకుల పొడి యాడ్ చేసుకున్నాను। మీకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అండి। ఇక్కడ కావాలంటే మీరు కొంచెం yellow ఫుడ్ కలర్ కలుపుకోవచ్చు, నాకు కానీ ఫుడ్ కలర్స్ యాడ్ చేయడం నాకు ఇష్టం ఉండదండి, అందుకే నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయట్లేదు। అంతేనండి, ఈ విధంగా గట్టిగా అయ్యేంత వరకు కలిపేసేసుకొని స్టవ్ బంద్ చేసేసుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసేసుకొని దాంట్లోకి నెయ్యి అనేది అప్లై చేసేసుకొని మనం ముందుగా అంటే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని అంతా ప్లేట్లోకి తీసుకుంటున్నానండి। ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని ఈవెన్గా, అంటే ఈ విధంగా ఈ ప్లేట్కి అంతా పట్టేటట్టుగా, అంటే ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి। ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి, నేను ఇక్కడ జీడిపప్పు బాదం పప్పుని ఈ విధంగా కట్ చేసేసుకొని డెకరేటింగ్ చేసుకుంటున్నాను। మీ దగ్గర పిస్తా పప్పులు ఉన్నా యాడ్ చేసేసుకోవచ్చండి। ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు దీన్ని రెస్ట్ ఇచ్చేసేయాలండి। 1 అవర్ తర్వాత చూస్తే మనకి ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి। 1 అవర్ మాత్రం ఖచ్చితంగా రెస్ట్ ఇచ్చేసేయాలి। ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసేసుకోవచ్చు। ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో పెట్టుకొని చూడండి, ఎక్కడ మనకి స్టిక్కీగా లేకుండా చాలా నీట్గా వచ్చేస్తున్నాయండి। అంతేనండి, ఎంత టేస్టీగా ఉండే సూజీ కస్టర్డ్ బర్ఫీ అనేది రెడీ అయిపోయింది। మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది। మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్